తిరుమల తిరుపతి దేవస్థానం మహాసంప్రోక్షణ సందర్భంగా ఆరు రోజుల పాటు అంటే ఆగస్టు 11 నుంచి 16 వరకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాన్ని క్లోజ్ చేయాలని భక్తులకు దర్శనాలు ఇవ్వకూడదని పాలక మండలి నిర్ణయం తీసుకున్నట్టుగా గత 2-3 రోజుల క్రితం వచ్చింది. ఇది ఎప్పుడు జరగనటువంటి సంఘటన. సరే, మాకు ఆగమన నియమాలు తెలియదు, ఆగమన ధర్మాలు తెలియదు. ఒక భక్తుడిగా నేను చాలామందిని కనుక్కున్నా, ఎప్పుడైనా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని మూసివేశారా? చాలామంది పెద్దలు చెప్పారు ఎప్పుడు మూసివేసిన సందర్భమే లేదు అని చెప్పారు. కానీ మహాసంప్రోక్షణ సందర్భంగా ఆరు రోజుల పాటు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు అని ప్రకటించారు. సరే, వెల్, బహుశా ఆగమన శాస్త్ర నియమాలకు అనుసరించి చేశారా లేక ధర్మాలకు అనుసరించి చేశారా, దేనికి చేశారో మనకు తెలియదు. దీని మీద చాలా రూమర్స్ వచ్చాయి, చర్చ జరిగింది, సోషల్ మీడియాలో చర్చ జరిగింది. తర్వాత ఇప్పుడు పునఃసమీక్షించేటటువంటి నిర్ణయం తీసుకున్నారు. నేను అడుగుతా ఉన్నా, మహాసంప్రోక్షణ జరిగేటప్పుడు దేవాలయాన్ని మూసివేయాలనేటువంటి నియమాలు ఉంటే మళ్ళీ ఎందుకు పునఃసమీక్షిస్తున్నారు? నెంబర్ వన్, నియమాలు అలా లేకపోతే ఎందుకు ఆరు రోజుల పాటు దేవాలయాన్ని మూసివేయాలని నిర్ణయించుకున్నారు? దీనికి భక్తులకు సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత పాలక మండలికి ఉన్నది. నెంబర్ వన్. నెంబర్ టూ, చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారట, ప్రభుత్వం ఆదేశిస్తే ఆగమశాస్త్ర నియమాలు ధర్మాలను పక్కన పెట్టి ముఖ్యమంత్రి ఆదేశాలను మీరు అనుసరిస్తారా? దీనికి కూడా సమాధానం చెప్పాలని మనం చేస్తున్నాం. ఎందుకు ఇది ఇంత చర్చనీయాంశం అయింది అంటే, గత కొంతకాలంగా తిరుమల తిరుపతి దేవస్థానంకి సంబంధించి అనేకమైన విమర్శలు చోటు చేసుకున్నాయి. రమణ దీక్షితుల గారిని తొలగించటం, రమణ దీక్షితుల గారు అనేకమైన ఆరోపణలు చేయటం, ఆ ఆరోపణలకు చీమ కుట్టినట్టుగా కూడా భావించినటువంటి ప్రభుత్వం పాలక మండలి ఉండటం, మరింతగా ఆయన మీద కక్ష సాధించుకునేటటువంటి చర్యలు చేపట్టడం బాధ కలిగించేటటువంటి అంశం. ఇంత నేపథ్యం ఉన్నప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకొని ఈ నిర్ణయాలను ఆచరించుకోకుండా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మీ నిర్ణయాలు మార్చుకునేటటువంటి పరిస్థితికి వచ్చిందంటే సంథింగ్ ఈజ్ దేర్, ఏదో అక్కడ జరుగుతున్నది అనే దానికి సమాధానం భక్తులకు చెప్పకపోయినట్లయితే అనుభవిస్తారని మనవి చేస్తున్నా. వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నటువంటి ఏ రాజకీయవేత్త అనుభవించుకోకుండా పోరని మనవి చేస్తున్నా. దీనికి ఖచ్చితమైన సమాధానాలు చెప్పవలసినటువంటి బాధ్యత పాలక మండలికి, ముఖ్యమంత్రికి ఉన్నది అని మనం చేస్తున్నాం. ఇలా మీరు ఇష్టం వచ్చినట్టుగా ఆగమ ధర్మాలను, ఆగమశాస్త్రానికి సంబంధించినటువంటి నియమాలను ఇష్టం వచ్చినట్టుగా ముఖ్యమంత్రి గారికి పేరు ప్రతిష్టలు రావనో వస్తాయనో మార్చుకోవడం సమంజసం కాదని మనం చేస్తున్నాం. ఎందుకంటే ఇదే ముఖ్యమంత్రి కనకదుర్గమ్మ టెంపుల్లో ఇంతకు ముందు పూజలు చేసి అపాస్పాలైనటువంటి సందర్భం కూడా పుకారులో ఉన్నదని మనం చేస్తున్నాం. ఇలాంటి సందర్భంలో ఇలాంటి నిర్ణయాలు, వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఇలాంటి నిర్ణయాలను ప్రకటించి మళ్ళా ఊగిసలాడటం, తొలగిపోవడం, ఇది సమంజసం కాదు. దీనికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద, అలాగే పాలక మండలి మీద ఉన్నది. పాలక మండలికి సరైనటువంటి అవగాహన లేకపోతే అక్కడ చాలామంది ఆగమ శాస్త్ర నియమాలు తెలిసిన వారు ఉన్నారు. ఒకవేళ అక్కడ నుంచి మీరు రమణ దీక్షితుల గారిని పంపిస్తే ఇంకా చాలామంది ఆగమ నియమాలు తెలిసినటువంటి వ్యక్తులు ఉన్నారు, అక్కడ శేషాద్రి గారు లాంటి పెద్దలు ఉన్నారు, వారితో కలుసుకొని నిర్ణయాలు తీసుకొని ప్రకటించవలసిన మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా ప్రభుత్వ నిర్ణయాల్లాగా ప్రకటించి వెనక్కి తీసుకొని పునఃసమీక్షించి మళ్ళా ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు తిమ్మిని బొమ్మిని చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తే భక్తులు క్షమించాలనే విషయాన్ని దయచేసి గమనించాలని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను.